న్యాయ వ్యవస్థ పట్ల కార్యనిర్వాహక వ్యవస్థకు చిన్న చూపు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడ గుంటుపల్లిలో బెజవాడ బార్ అసోసియేషన్ సీజీఐని సన్మానించింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ నరసింహ పాల్గొన్నారు. సీజీఐ పనితీరును ప్రశంసించారు. భారతదేశంలో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రావాలని ఎందుకు అడుగుతున్నానంటే ఈ బెజవాడ బిల్డింగే ఒక నిదర్శనం. విజయవాడ చైతన్యం తగ్గిందని ఎందుకు అంటానంటే 11 ఏళ్ల పాటు కోర్టు భవనం లేకపోతే ఓపిక్గా ఎప్పుడు పూర్తవుద్దా అని చెప్పేసి అద్దె భవనాల్లో మట తిరుగుతూ ఉన్న అడ్వకేట్ల సహనానికి జోహార్. న్యాయ వ్యవస్థ అనేటప్పటికీ కొద్దిగా ప్రత్యేకించి కార్యనిర్వాహ వర్గానికి ఒక రకమైనటువంటి చిన్నచూపు కానీ లేకపోతే ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఉందనేటటువంటి విషయం వాస్తవం. ఇవాళ భారతదేశంలో మరి 4 కోట్ల పైచిలు కేసులు కింద కోర్టులో ఉన్నాయంటే దానికి వ్యవస్థ మీద ఉన్నటువంటి అభిమానంతో, నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు న్యాయం కోసం వచ్చారు. మీరు సహకరిస్తేనే కోర్టుల్లో కేసులు జరుగుతాయనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యాయవాద వృత్తి గౌరవానికి ప్రతిష్టకు సహకరించేటటువంటి ఏ కార్యక్రమం నేను ముందుంటానని, కష్టకాలంలో ఉన్నప్పుడు నా తరపున నిలబడి దేశవ్యాప్తంగా అనేక బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిలబడ్డారు. మీ అందరి యొక్క అండదండలతోటి, మీ అందరి మద్దతుతోటి, మీ అందరి సహకారంతో ఇవాళ నేను ఈ స్థితికి చేరుకున్నానటువంటి విషయాన్ని నేను ఎన్నటికీ మరవలేను. వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు ప్రధాన న్యాయమూర్తి గారు. నా అదృష్టం ఏంటంటే నేను కలీజియంలోకి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లోనే 9 మందిని అపాయింట్ చేశారు. మాకు కొంచెం క్రెడిట్ వచ్చింది ఆయనతో పాటు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి హైకోర్టులో. ఆ వేకెన్సీస్ని అన్నీ పూర్తి చేయాలనే ఆల్మోస్ట్ ఒక యజ్ఞంలా చేస్తున్నారు. ఒక 100 పేర్లు పంపించారు, 100 మంది హైకోర్టు జడ్జీల పేర్లు పంపించారు ఆయన వచ్చిన తర్వాత. నాతో ఒకసారి అన్నారు ఇంకొక 100 మందిని అపాయింట్ చేయగలిగితే న్యాయ వ్యవస్థలో ఉన్న చాలా ముఖ్యమైన ప్రాబ్లం తీరిపోతుంది, టెండెన్సీ పెరిగిపోతుంది. జ్యుడిషియరీకి డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయటం, జ్యుడిషియల్ ఆఫీసర్స్ గురించి మాట్లాడటం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. వారు చాలా సునాయసంగా చేస్తున్నారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. విఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఏదో భగవద్గీతలో చదువుతూ ఉంటే ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రముదితామహం అని ఒకటి చదివాను. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఆర్గ్యుమెంట్స్లో నేను బెస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే నేను ఇంకా చెప్పక్కర్లేదు పొజిషన్ ఆఫ్ లాయర్ ఏంటో. అంతకంటే గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఇంకొకటి లేదు.